ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది సత్తుపల్లి డివిజన్ పరిధిలో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఒకపక్క పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పిల్లలు మాత్రం ప్రయోగాలు చేస్తూ వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉపాధి కోసం వెళ్లే కూలీలు ఎండకు అల్లాడిపోతున్నారు. రోహిణి కార్తీ ప్రారంభంతో ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. విపరీతమైన ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒకవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు వడగాలుల తీవ్రత పెరిగిపోయింది. గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే 43 నుంచి 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలపై ఎండ ప్రభావం పడుతుంది. ఉదయం వేళల్లో వచ్చిన ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉపాధి హామీకి సంబంధించిన కూలీలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, ఉపాధి హామీ కూలీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళతో మాట్లాడిద్దాం. ఎన్ని గంటలకు వస్తున్నారండి మీరు? 8. బాగుంది, బాగా ఎండ ఉంది. ఏడు గంటల నుంచి 11 గంటల వరకు చేస్తున్నాం. వరకు చాలా మాకు చాలా బాగుంది సార్. కాకపోతే ఎండ బాగా ఉండుకు చాలా ఇబ్బంది పాలవుతున్నాం అన్నమాట. ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ? సౌకర్యాలు ఏమి నీళ్ళ సౌకర్యం ఉంటున్నాయి సార్. మేము తీసుకుంటున్నాం, చాలా బాగున్నాయి ఇప్పటికైతే. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవి ఏమన్నా ఇస్తారా? అవన్నీ ఇబ్బంది లేదు కానీ మేము ప్యాకెట్లు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి కానీ మేము తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఎండ అయితే బాగుంది, బాగుంది. విపరీతమైన ఎండలు ఉన్నాయి సార్. అందుకొరకే 7 గంటలకు వచ్చి 11 గంటలకు వెళ్ళిపోతున్నాం. బాగా ఎండకు గరం అయితే సార్ బాగా ఇబ్బంది అవుతుంది. పనికిరాంది అయితే మాకు పొట్టదరగది, పనికి రావద్దా సార్? వ్యవసాయం లేదు, ఏం లేదు, కూలి పని చేసుకొని బతకవద్దా సార్? మంచిగా వస్తాయి మరి పైసలు? మంచిగా వస్తాయా? అవును, మంచిగానే వస్తాయి సార్. నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటాము? తాగడానికి నీళ్ళు ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకుంటాం సార్. మేము తెచ్చుకుంటాం సార్. గరం అవుతాయి బాగా ఎండ. ఇక కొంతమంది ఇంటికాడనే ఉంటారు ఎండకు భయపడి? అస్సలు సార్, మొత్తం మంది అస్సలు సార్. మొత్తానికి అయితే ఎండ ప్రభావం అయితే కూలీలపై ఉన్నదని చెప్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది అయితే పట్టుకొని తవ్వుతున్న క్రమంలో ఆ ఎండకి కాలిపోతుందని అయితే చెప్తున్నారు. స్థానిక సర్పంచ్ మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, ఎంతమంది కూలీలు రోజు పనిచేస్తున్నారు? 100, 90, 200 వస్తారు డైలీ. అలా వాళ్ళకి సౌకర్యం అంటే మొన్నటి వరకు కూలీ ఉండే సార్, వర్షాలు పడ్డాయి కదా. ఇప్పుడే అవసరం అంటే మేము ఎప్పుడన్నా అరేంజ్మెంట్ చేస్తాం వాళ్ళకి, వాటర్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అట్లాంటివి మేము అందుబాటులో ఉంచుకుంటాం. ఎప్పుడు పర్యవేక్షణ మాది ఎప్పుడు ఉంటుంది, ప్రతిరోజు వస్తు చూస్తూ వెళ్ళిపోతాము. కూలీ అంటే మా విలేజ్లో ఎక్కువ కూలీలే ఉంటారు. మొత్తానికి అయితే ఎండ తీవ్రతకు కూలీలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గతంలో అయితే 100,000 మంది వరకు పనిచేసేది, కానీ ఇప్పుడు మాత్రం దాదాపు 48 నుంచి 50 వేల మంది మాత్రమే పనిచేస్తున్నట్టుగా మనకు అధికారుల లెక్కల ద్వారా అయితే తెలుస్తుంది. ఉదయం 7 గంటల నుంచి ఎండ దంచి కొడుతుంది. 11 గంటల వరకు వీళ్ళు పనిచేయాలంటే కొంత ఇబ్బంది పడుతున్నామని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్ జిల్లా రామాయణ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది సత్తుపల్లి డివిజన్ పరిధిలో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఒకపక్క పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే
పిల్లలు మాత్రం ప్రయోగాలు చేస్తూ వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. తీవ్ర ఎండలకు వేడెక్కిన రోడ్లపై కోడిగుడ్డు అట్లు వేసి ఎండ తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవాలంటూ పిల్లలు చేసిన వీడియో స్థానికంగా వైరల్ అయింది. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దృశ్యాలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ ఏడాది సత్తుపల్లి డివిజన్ పరిధిలో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలో ఒక పక్క పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పిల్లలు మాత్రం ప్రయోగాలు చేస్తూ వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. తీవ్ర ఎండలకు వేడెక్కిన రోడ్లపై కోడిగుడ్డు అట్లు వేసి ఎండ తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవాలంటూ పిల్లలు చేసిన వీడియో స్థానికంగా వైరల్ అవుతుంది. మనం చూడొచ్చు, అనంతపురంలో స్విమ్మింగ్ చేస్తూ ఎండల తీవ్రతకు సేద తీరడానికి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు. మరోవైపు సత్తుపల్లిలో ఆమ్లెట్ వేసి ఎండ తీవ్రతను వీడియో చేసి పిల్లలు చూపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇవి ఇప్పుడు అందుకున్న అప్డేట్స్. నమస్తే.